ఇది బిస్కెట్టే, ఇది బిస్కెట్టే, రెండు ఒకటే ప్యాకెట్ నుంచి తీసాం, ఒకే రకంగా ఉంది. కానీ నేను కొంతమంది పేరెంట్స్, కొంతమంది కేటగిరీస్ వీళ్ళు కంపారిజన్ చేసే కంపు పేరెంట్స్ అనమాట. ఈ పేరెంట్స్ చేతిలో ఇది బిస్కెట్ ఉంటే, అరే ఇది పెద్దగా ఉంది, ఇది చిన్నగా ఉంది, అరే ఇక్కడ హాల్మార్క్ అనేది వెరైటీగా ఉంది, షుగర్ గుళికలు ఇందులో ఎక్కువ ఉన్నాయి, ఇందులో తక్కువగా ఉంది, క్రీమ్ అమ్మ బాబాయ్, ఇందులో ఒక సైడ్ ఉంది, ఇందులో రెండు సైడ్లు ఉంది అని నానా రకాల కంపారిజన్స్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళ బేసిక్ అజెండా తమ పిల్లల్ని పక్కన పిల్లలతో కంపేర్ చెయ్యటం. అది ఎలా, ఎందుకు, ఏమిటి, నేను ఇప్పుడు చెప్తా. ఇట్లా కంపారిజన్ చేసే కంపు పేరెంట్స్ గురించి కాసుకోండి. బిస్కెట్లు తినేసాలే, కానీ వీళ్ళేసే బిస్కెట్స్ తినలేకపోతున్నాం, ఆస్వాదించలేకపోతున్నాం, తీసుకోలేకపోతున్నాం. ఎట్లా ఉంటారంటే, ఈ కంపేర్ చేసే పేరెంట్స్ ఎప్పుడు వాళ్ళ పిల్లలు వాళ్ళకి ఇంకా దేవతలు అనమాట. అంటే దేవతల్ని కూడా అప్పుడప్పుడు మనం కోపం వస్తే తిట్టుకుంటాం, కానీ వీళ్ళు మాత్రం వీళ్ళ పిల్లలు ఎంత అల్లరి చేసినా, ఎంత ఆకతాయి పని చేసినా, లేకపోతే చదువుల్లో అప్పుడప్పుడు అటు ఇటు పోయినా, యాక్టివిటీస్ ఏమైనా గోరించినా సరే, నా పిల్లలు గ్రేట్, నా పిల్లలే గ్రేట్, నా పిల్ల గ్రేట్, నా పిల్ల గ్రేట్. చిరుత సినిమాలో నాకు పాప 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 ఉంది కదా, అది గుర్తొస్తూ ఉంటుంది. ఇట్లాంటి పేరెంట్స్ని చూస్తుంటే 24 గంటలు నా పిల్లలు అది పీకారు, నా పిల్లలు ఇది పీకారు, అబ్బా వాళ్ళు అదంతా పీకారు, అది పీకుతున్నప్పుడు ఇంకెంత ఆనందం వచ్చిందో, వాళ్ళు ఇంకా ఇంత పీకబోతున్నారు, సరే ఓకే ఇప్పుడైతే ఏం చేయమంటావు. ఇగో మన చేతి వేళ్ళే ఇలా ఉంటాయి, ఏది సమానంగా ఉండదు. మన చేతుల్లో మన అవయవము, మన ఇదే మనకి సమానంగా ఉన్నప్పుడు, ఉండనప్పుడు పిల్లలందరూ ఒకటే రీతిలో ఎట్లుంటారు. వాళ్ళ పిల్లలు జమ్ములే కావచ్చు, జీని ఎస్సులే కావచ్చు, వాళ్ళకి ఏ ప్లస్సులే రావచ్చు, మన పిల్లలకు రాకపోవచ్చు. అయితే ఏంటి ఇప్పుడు, జనరల్గా వయసులో పిల్లలకు ఉంటుంది కంపారిజన్. ఇగో ఈ పేరెంట్స్ అయితే బా, వీళ్ళ సోది, వీళ్ళ ఆకృత్యం అసలు మనం భరించలేమన్నమాట. ఏ ఇంటికి పో, ఒకేషన్ ఏదైనా సరే, హోటల్కి పో, గుడికి పో, ఇక పిల్లలున్న వాళ్ళని కలిస్తే చాలు. మా బాబట్లా, మా బాబు ఇట్లా, హీస్ హైలీ ఇంటెలిజెంట్, షీ స్పెక్టాక్యులర్ స్ప్లెండెడ్ మైండ్ బ్లోయింగ్, హీస్ అ వెరీ క్రియేటివ్ గాయ్, షీఈస్ వావ్, షీఈస్ అ జీనియస్. ఇట్లా రోబోలో చిట్టిలాగా ఒకసారి బుక్ తిరిగేస్తే చాలు, దానికి అన్నీ తెలిసిపోతుంది. స్కూల్లో కాలేజ్ ఫస్ట్ వచ్చాడు తెలుసా, ఇట్లా చెప్పుకుంటారు అనమాట. అంటే వీళ్ళ గొప్పలు ఇంత అన్రియలిస్టిక్గా ఉంటాయి. లెక్చరర్స్ కూడా అసలు మా పిల్లల యొక్క తెలివితేటలకి పొంగిపోతారు, టీచర్స్ కూడా అసలు ఉప్పొంగిపోతారు. అసలు నిజంగా వీళ్ళు ఒక్కరోజు స్కూల్కి రాకపోతే ఇంటికి ఫోన్ వచ్చేస్తుంది. ఇంకా ఆ టీచర్స్కి వేరే పరిపాటు ఉండదండి. ఎంటర్ స్కూల్లో 500 మంది పిల్లలు, 2000, 3000 ఎంతోమంది పిల్లలు ఉంటారా అనుకో, వీళ్ళు ఒక్కరోజు ఒక్క పూట స్కూల్కి వెళ్ళకపోయినా వాళ్ళ ఇళ్ళకి ఫోన్ చేసేసి ఐ మిస్ ద చైల్డ్, వేర్ ఇస్ హీ, వేర్ ఇస్ షీ అని అడుగుతుంటారా. వినడానికి కూడా ఇప్పుడు ఇట్లాంటి మాటలు మనం ఏమంటాం, చెప్పకండి మీ మొహల్లాగే ఉంది మీ పొగడత, ఇట్లా మాట్లాడలేం కదా పిల్లల గురించి. వినాలి, మన కడుపులో కాలిపోతున్నా వినాలి. మన పిల్లలు కొంచెం ఆకతాయిగా ఉండి చదువులో కాస్త అట్టిటుకుంటే ఇట్లాంటివి మనకి ఇంకా ఎక్కువ మనసులో పొడిచినట్టు, వేలు ముక్కులో పెట్టినట్టు, కెలికినట్టు తోస్తుంటుంది. ఏం చేయండి, మధ్యలో ఓ వావ్ అని కూడా అంటున్నారు. మన ఎక్కడో ఒక దగ్గరికి వెళ్ళా, ఆ తల్లి వచ్చి ఇదిగో మా పిల్లాడిని వేరే వాళ్ళ వాళ్ళ పాపతోటి కంపేర్ చేస్తారు. నీకు ఎంత వచ్చాయిరా మార్క్స్, 90% వచ్చాయా, నా దానికి తీసుకు 96 వచ్చాయి. అంటే నువ్వు ఏం ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేస్తున్నావు, 96 వచ్చినా అది వేస్ట్ అని క్రియేట్ చేస్తున్నావా, 90% వచ్చిందా అని చెప్పి వీడిని అడుగుతున్నావా, లేకపోతే నీకన్నా దానికి ఎక్కువ వచ్చింది నీకు అసలు ఏమొచ్చాయని చెప్తున్నావా, వాట్ యుర్ ట్రయింగ్ టు ప్రూవ్ ఐ డోంట్ అండర్స్టాండ్. వెళ్ళిన ఫంక్షన్ ఏంటి, వీళ్ళు మాట్లాడే మాటలు ఏంటి, జనరల్గా పిల్లలు ఇద్దరు మాట్లాడుకుంటే తలలో చాపాలి, కంపారిజన్ చేసుకోదునా, ఎవరి తెలివి వాళ్ళదే, చక్కగా కలిసి ఆడుకోండి అని. అదేదో నేను ట్రై చేస్తున్నాను నా మానాన్ని నేను, ఆ వచ్చేసింది మధ్యలో. అసలు నేను అది నేర్పిస్తాను, స్కేటింగ్ నేర్పిస్తాను, ఫ్లూట్ నేర్పిస్తాను, రూట్ నేర్పిస్తాను, డ్రమ్స్ నేర్పిస్తాను. అథ్లెట్ 24 గంటలే కదా అందరికి ఉండేది, ఆ 24 గంటల్లో సరే ఓ 12 గంటలు స్లీప్కు తీసాయి, 6-8 గంటలు స్కూల్కు తీసాయి, మిగతా మిగిలిన ఇదిగో ఇంత ఇంత టైంలో వీళ్ళు ఇన్ని యాక్టివిటీస్ ఎట్లా చేస్తారో నాకు కూడా అర్థం కాదు. ఈ సో కాల్డ్ ఎస్టీమ్, కంపారిజన్, కంపు పేరెంట్స్ ఉన్న పిల్లలు
వాళ్ళ ఎక్స్పెక్టేషన్లు తీర్చలేక ఈ పిల్లలు ఎంత తర్జన భర్జన పడతారో అయ్యో అనిపిస్తుంది నాకే. నీ పిల్లలంటే నీకు ముద్దే ఉండొచ్చు, నువ్వు వెనకేసుకొని రా, తప్పులేదు. కానీ పక్కన వాళ్ళ పిల్లల్ని ఎందుకు పనికిరాని వాళ్ళలాగా చూస్తే ఏమన్నా మీనింగ్ ఉందా? ఏళ్ళొచ్చావు ఒంటి మీద ఎందుకు నీ మా నువ్వడా, ఎందుకు నీకు ఏళ్ళొచ్చాయి? ఇట్లా పక్కన పేరెంట్స్ని ఇట్లా పోక్ చేస్తుంటే ఎంత బాధపడతారు? ఏ రోజు ఎలా ఉంటుందో ఎవడికి మాత్రమేం తెలుసు. ఈరోజు నీ పిల్లలు టాప్ లేపుతున్నారేమో, రేపొద్దున ఏదైనా పెద్ద నెత్తి మీద పెంట పెట్టారనుకో, అప్పుడు ఏం చేస్తావు? మొహం తీసుకొని ఎక్కడ పెట్టుకుంటావు? ఎందుకు అంటావు? ఎవరినైనా ఎందుకు అంటావు? ఒక బాధలో ఉన్న పేరెంట్స్, స్పెషల్ చిల్డ్రన్ ఉన్న పేరెంట్స్, లేకపోతే అల్లరి ఆకతాయి పిల్లలు ఉన్న పేరెంట్స్, లేకపోతే వాడికో దానికో ఏదో అర్థం కావట్లేదు, స్టడీస్ వైజ్ లైఫ్ స్టైల్ వైజ్ ఏదో ఇబ్బంది ఉంది, వాళ్ళు ఏదో కుస్తీ పడుతున్నారు. నిన్ను అడిగితే, చేతనైతే ఒక సలహా చెప్పు. కొన్ని సలహా కూడా చెప్పకు, మధ్యలో దూరి. వాళ్ళ సావు వాళ్ళు చూస్తున్నారు, నువ్వేం చూడట్లేదు ఆ పిల్లల్ని, ఓకే? నీకు అంత ఓపిక కూడా లేదు, అందుకే నీకు దేవుడు అంత ఎక్స్ట్రాడినరీగా ఉన్న చైల్డ్ని ఇచ్చాడు. ఎందుకంటే నీకు అంత ఓపిక లేదు, నువ్వు ఇలాగో ఏం పీకలేవని చెప్పి వాళ్ళు ఏదో ట్రై చేస్తున్నారు కదా. నోరు మూసుకోవచ్చు కదా, ఆ స్కూల్ అట్లా, ఈ ట్యూషన్ ఇట్లా, ఆ టీచర్ అట్లా, ఈ బుక్ ఇట్లా, ఆ బుక్ స్టోర్కి వెళ్ళి ట్రై చేయండి, ఇది మీరు చేయండి మీ పిల్లల కోసం, ఈ హ్యాబిట్ ఇన్కల్కేట్ చేయండి. ఓ, మీరు ఇది కూడా చేయలేదా మీ చైల్డ్ కోసం? మేమైతే ఇన్ని చేశాను తెలుసా, మా చైల్డ్ అయితే ఇప్పటికున్న బుక్స్ అన్ని చదివేశాడు. అసలు ఎన్ని బుక్స్, ఇంగ్లీష్ మొత్తం ఇట్లా నమిలి మింగేశాడు. ఎవడో నమిలి మింగలేడు, ఏదో చదువుకుంటారు అంతే పిల్లలు. పుస్తకాలు చదవనంత మాత్రాన వాళ్ళు ఎందుకు పనికిరారు అనడానికి కూడా లేదు. మా చైల్డ్కి అసలు మేము ఏం చెప్పనక్కర్లేదు, సొంతంగా చదువుకుంటాడు తెలుసా వాడు. అసలు ఫోర్త్ క్లాస్ అయినా సరే అసలు వాడు ఎంత బాగా చదువుకుంటాడు తెలుసా. ఓకే, ఫోర్త్ క్లాస్ టెన్త్ క్లాస్ వరకు చదివే పిల్లలు తర్వాత సంక్రాంతి పోవచ్చు, చదవకపోవచ్చు, ఆర్ ఇంకా బాగా పర్ఫామ్ చేయొచ్చు. సాటి మదర్గా నేను ఏ పిల్లలు తప్పుదోవ పట్టాలని కోరుకోవట్లేదు, బట్ సఫర్ అవుతున్న పేరెంట్స్ని ఇంకా సఫర్ చేయకండి మీ సూటిపోటి మాటల వల్ల. వై డూ యూ కంపేర్? లుక్స్ కంపేర్ చేస్తారు చాలా మంది. ఏంట్రా, టెన్త్ క్లాస్కి వచ్చావు ఇంకా మరుగుంజులాగా ఐదు అడుగులే ఉన్నావు. ఫస్ట్ పాయింట్, ఏ జెండర్ని అది ఇది షార్ట్ డ్వార్ఫ్ ఇట్లా కంపేర్ చేయదు, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, నువ్వేం కొలవలేవు. సడన్గా వాడు పెరగచ్చు, పెరగక నువ్వు పోవచ్చు. వాడు జీవితంలో ఎంత పాజిటివ్గా ఉండాలో అది నేర్పించాలి. చేతనైతే పొట్టిగున్నావు, లావుగున్నావు, నల్లగున్నావు, మొటాయిలు వచ్చాయి, మూకు మీద పుండయింది, జుట్టు మొత్తం పోయింది, ఇవో కంపేర్ చేసేది నీకు. ఇవా మీకు, మీకు ఒక జోన్ ఉంది కదా, మీ పిల్లలు చాలా గ్రేట్, మీ పిల్లలు చాలా సెల్ఫ్ ఎస్టీమ్, మీ పిల్లలు అది ఇది అని, ఆ జోన్లో ఉండండి. పక్కన వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతారు, ఎందుకు మాట్లాడతారు పిచ్చి పిచ్చి మాటలు? వీళ్ళే మనలేదే, మహా అయితే పొగుడతారేమబ్బా మీ పిల్లలు చాలా గ్రేట్. దానికి హ్యాపీ ఫీల్ అవ్వండి. చేతనైతే ఒక మంచి మాట చెప్పండి, మీ పిల్లలు కూడా గ్రేట్ అండి, అందరు స్టడీస్లో మాత్రమే ఉండాలని లేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. ఎంత బాగుంది ఆ మాట, చదువులో వెనకబడడం అంటూ ఏముండదండి. ఒక 1-2 ఇయర్స్లో ఎవరైనా పికప్ అవుతారు, వాళ్ళకై వాళ్ళ కాంపిటీషన్ స్పిరిట్ వచ్చినప్పుడు వాళ్ళే చదువుకుంటారు, కొంతమంది కొంచెం లేట్ వస్తుంది అంతే. ఎంత పాజిటివ్గా ఉంది, మీలాంటి వాళ్ళని 10 మందిని కలవాలనుకుంటారు వాళ్ళు అలాంటప్పుడు. కానీ ఇక కంపేర్ చేసుకుంటూ 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 ఆ పిల్లలు కూడా అట్లాగే తయారవుతారు. నలుగురిలో ఉన్నప్పుడు ఇట్లా కలవలేకుండా ఇట్లా సెల్ఫ్ ఎస్టీమ్ ఇట్లా హైగా ఉండడం, ఇట్లా ఇట్లా ఉండడం, ఇట్లా వావ్ హౌ మచ్ డిడ్ యూ స్కోర్, దాన్ని చాచి పెట్టి ఒకటి కొట్టే యమ్మా అని అరుస్తుంది. కానీ ఇంగ్లీష్ తప్పితే వేరే భాష మాట్లాడదు వేరే టైం. హౌ మచ్ డిడ్ యూ స్కోర్, వాట్ వాజ్ యువర్ స్కోర్, వాట్ డూ యూ డూ, ఓ యూ డిడ్ డూ ఎనీథింగ్ ఇన్ ది సమ్మర్స్, నో యాక్టివిటీ అట్ ఆల్, ఓ ఐ వాజ్ ఇన్ అథ్లెట్, ఐ జస్ట్ వెంట్ టు ఒలింపిక్స్ కాంపిటీషన్ అని కూడా చెప్తుంటుంది. ఆంటీ యువర్ సన్ డజంట్ నో నథింగ్. సరే ఇప్పుడైతే ఏం చేయమంటావు, నేర్పించు చేతనవుతే. నో బడీ నోస్ ఎవ్రీథింగ్, మహావిజ్ఞానులు జ్ఞానులే చెప్తారు ఈ విషయం, ప్రతి ఒక్కడికి అన్ని విషయాలు తెలిసే అవకాశం ఆస్కారమే లేదు. అందుకే మనిషి అనేవాడు నిత్య విద్యార్థిగా ఉండాలి అని అంటారు. ఎందుకంటే ఈ లోకంలో చెడు ఎంత చండాలంగా ఉందో తెలుసుకోలేనంత జ్ఞానం మంచి కూడా అంతకన్నా ఎక్కువ ఉంది, ఎన్నో రేట్లు, ఎన్నో వందల వంతులు. నేర్చుకుంటూ ఉందాం, దానికి ఏంటి, ఫస్ట్ తల్లిదండ్రులు మారాలి బిహేవియర్, అప్పుడే ఇట్లా పిల్లలు మారుతారు కంపేర్ చేయటం. వీళ్ళు కంపేర్లు చేసుకుంటున్నంత కాలం వీళ్ళు కంపు పేరెంట్స్గానే మిగిలిపోతారు. మీ ముందెవడో ఏమి అనకపోవచ్చు, కానీ మీరు వస్తుంటే సిగ్గైతుంది, బా వస్తున్నారా వీళ్ళు, ఎప్పుడు చూడు వీళ్ళ పిల్లల జపమే చేస్తారు, పా పిల్లలు నా పిల్లలు అట్లా, నా పిల్లలు ఇట్లా, నా పిల్లలకి మేనర్స్, నా పిల్లలకి కామన్ సెన్స్, నా పిల్లలకి సివిక్ సెన్స్, నా పిల్లలకి సోషల్ సెన్స్, వీళ్ళే వస్తున్నారా బాబు, వీళ్ళతో ఏం మాట్లాడాలరా బాబు. దయచేసి సమస్యతో బాధపడుతున్న వాళ్ళని
చేతనైతే హెల్ప్ అందించండి, లేకపోతే అన్నీ మూసుకొని కూర్చోండి. పిల్లలు ఈ సోషల్ స్టాండర్డ్స్కి ఇమడలేకపోవడం అనేది ప్రతి తల్లిదండ్రికి ఎంత వేదన తెలుసా? వాళ్ళు ఆల్రెడీ పడుతున్నారు ఆ వేదన, వాళ్ళు అనుభవిస్తున్నారు. మీరు ఇంకా పుండ్ల మీద కారాలు మిరియాలు ఇట్లాంటివి ఏం చెల్లకండి. మీ పిల్లలు బాగున్నారా? వెరీ గుడ్. దయచేసి చెత్త కంపారిజన్లు మాత్రం చెయ్యకండి. ఇప్పటికైనా మోరండి. కంపారిజన్ చేసుకునే కంపు పేరెంట్స్, మీ కంపు బాగా కొడుతుంది, వాచిపోయేంత కొడుతుంది. ఆపండి, ఇంకా భరించలేకపోతున్నాం. మేము సెంట్లు వేసుకోవాలి. ఆడే జెండా, ఆగస్టు 15 మనం పొగుడతాము, జెండావందనం చేస్తాము, త్యాగాలు చేసిన త్యాగమూర్తుల గురించి, స్వాతంత్ర భారతదేశానికి గురించి, స్వతంత్ర భారతం యొక్క స్థితిగతుల గురించి చాలా గొప్పగా